हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मा विलेज नेम सिंगराजपल्ली। मेमु मा फ्रेंड्स अंता कलिसी जीडिकल जात्र वेल्तुन्नामु। एक्चुअली हाईवे वच्चेसी जनगाम डिस्ट्रिक्ट टू सूर्यापेट डिस्ट्रिक्ट कनेक्ट अवुतुंदी। इप्पुडु इक्कड मनं राइट साइड तीसुकोवालंडी। इला वेल्ते मनकु फस्ट आफ् आल नीर्माल रामराजपल्ली, नेक्स्ट जीडिकल वस्तुंदी। ఇది మా విలేజ్ అండి, సింగరాజపల్లి। ఇక్కడ రైట్ సైడ్ లో కాంపౌండ్ వాల్ తో ఆపిచే హౌస్ మాదే। యాక్చువల్లీ మా విలేజ్ లో ఒక ప్రత్యేకత అండి, ప్రతి ఇంటికి కంపల్సరీ ఒక వేప చెట్టు గాని ఏదైనా ఒక చెట్టు కంపల్సరీ ఉంటుంది। హౌసెస్ మాత్రం చాలా విశాలంగా ఉంటాయి। ఇది మా గ్రామ పంచాయతీ। నెక్స్ట్ విలేజ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి। ఇది నీర్మాల, యాక్చువల్లీ ఇది నీర్మాల విలేజ్। ఈ విలేజ్ నేమ్ రామరాజపల్లి। ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళాలి। రామరాజపల్లి రీసెంట్ గా డబుల్ రోడ్ శాంక్షన్ అయిందండి। సింగరాజపల్లి టు జీడికల్ కనెక్ట్ అవుతుంది ఈ రోడ్। మరి కొద్దిసేపట్లో మనం జీడికల్ వెళ్తాము। వచ్చేసామండి జీడికల్। ఇదంతా పార్కింగ్ ఏరియా, టెంపుల్ ముందర ఇదంతా పార్కింగ్ ఏరియా అండి। మనం మెయిన్ ఎంట్రన్స్ ద్వారా వెళ్దాము। ఇది గుడి ముందు ఎంట్రన్స్ అండి, మనం స్ట్రైట్ గా వెళ్తున్నాము। ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కరోనా టైంలో ఇంత పబ్లిక్ వస్తారని। ఫస్ట్ టైం షూట్ చేయడం, అందుకే కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ బెటర్ చేసుకుంటాము। మనకు టెంపుల్ లెఫ్ట్ సైడ్లో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర శివాలయం ఉంది। తాటికొండ రాజయ్య గారు అండి, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే। టెంపుల్ మా లెఫ్ట్ సైడ్ లో వాటర్ ట్యాంక్ ఉంటుంది। ఇక్కడే శుభ్రం చేసుకుని టెంపుల్లోకి వెళ్ళడానికి మనకి ఇక్కడ గుట్టు ఉంటుందండి। గుట్ట పైన ఇది టెంపుల్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ గుండం కూడా ఉంటుంది। ఈ గుండంలో స్నానం చేస్తారు। ఇది గుట్టపైన టెంపుల్ లోపల। ఫస్ట్ మనకు ఎంట్రన్స్ లో వినాయక దేవుడు ఉంటాడు। గర్భగుడిలో వచ్చేసి శివాలయం ఉంటుందండి। గుట్ట దిగుతున్నాము, మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాము, రాములవారి గుడి లోపలికి। ప్రతి కార్తీక పౌర్ణమి మాసంలో ఇక్కడ రాములవారి కళ్యాణం జరుగుతుందండి। ఇప్పుడు మనం చూస్తున్నది రాములవారి కళ్యాణం। సీతారాముల వారిని గుడిలోనికి తీసుకెళ్తున్నారు। ఇక్కడ స్వామివారిని ఉయ్యాల ఆడిస్తారండి। ఆడిస్తారండి
తీసుకెళ్తున్నారు. గుడి లోపల ఎలా ఉంటుందో చూద్దామండి. మనం మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఫస్ట్ మనకు లోపలికి వెళ్ళగానే గజస్తంభం ఉంటుంది. మనకి ఇక్కడే లెఫ్ట్ సైడ్లో నవగ్రహాలు ఉంటాయండి. ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్దాం. గుడి లోపలికి వెళ్దామండి. ఇది ఆలయం లోపలండి. మనకు అక్కడ గర్భగుడి అవుపిస్తుంది. హాయ్ చెప్పండి అందరూ ఒకసారి. ఇది గర్భగుడి లోపలండి. మొబైల్ అలౌ చేయలేదు కానీ మేము పాకెట్లో పెట్టుకుని ట్రై చేసాము. ఆలయం నుంచి మనం బయటకు వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడే ఇక్కడ హల్వా చాలా బాగుంటుంది. ఇదేనండి మా గ్యాంగ్. చిన్నోడికి మాత్రం ఇవ్వట్లేదు. షాప్స్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు వీడియోలో షాప్స్ మాత్రం చాలా కలర్ఫుల్గా వస్తున్నాయి. అసలు ఇట్లా అనుకోలేదు మేము వస్తాయని. ఫ్రెండ్స్ స్వీట్స్ తీసుకున్నామంటే వెళ్తున్నాం. చాలా షాప్స్ ఉంటాయండి. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి మాసంలో జరుగుతుంది జీడికల జాతర, రాములవారి కళ్యాణం. ఎక్కడెక్కడి నుంచో వస్తారు చాలా భక్తులు. అయిపోయిందండి షాపింగ్. అసలు నాకు ఈ గేమ్ అంటే చాలా ఇష్టం, రింగ్స్ వేయడం. నేను చిన్నప్పటి నుంచి వేస్తున్నాను కానీ ఇప్పటివరకు అయితే ఒక్కసారి కూడా ఒక్క రింగ్ మాత్రం పడలేదు. అయిపోయిందండి జాతర. కూల్ రింగ్స్ తీసుకున్నామని షాప్కి వచ్చాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో తాగేసి నెక్స్ట్ మనం లేడీబండ దగ్గరికి వెళ్తున్నాము. వే టు లేడీబండ. లేడీబండ అంటే మనకు శ్రీరాముల వారు మాయాలేడిని చంపిన స్థలం అండి. భద్రాచలం టు జీడికల్ మేము అడిగాము పంతులు గారిని. రాముల వారు 15 ఫీట్లు అంట. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదే అండి లేడీబండ. ఓవరాల్ ఒకసారి వ్యూ చూపిస్తాను. ఇది లేడీబండ అండి, మాయాలేడీని చంపిన స్థలం. మనకిక్కడ లేడీ పాదాలు, రాముల వారి అడుగులు అన్నీ అవుపిస్తాయండి. నీళ్లు ఊరటం మూడు పరీక్షలు. ఇక్కడ నీళ్లు ఊరటం మన లేడీ అడుగుల నుంచి ఊరిపోయాలి. రాములవారు లేడీ కాదు కదా,
రాజు కౌశికామాముని నాకు జామైతుంది నా ధాన్యాల అర్థం నేను సరికం పోతా అని అడిగిండట. రామలవారి బుటనీళ్ళు నెట్టి పాతాల గంగలు వేడుకొని నీళ్లు రప్పించి ఆ కౌశికామామునికి ధాన్యాలు అర్పిండట. ఇక్కడ లేడి బండ అని పురాణ కాలంలోనే మాయమూర్గం బండ సరివు నెంబర్ అనే పేరు పడ్డ దీనికి. ఈ సరివు నెంబర్ లేడీ ఎక్కడ కనిపింది? లేడీ ఆ శివరు గని ఒడ్లున్నాయి పాపాతులు ఒడ్లు తీతలేవు. ఆ కొసక బండి ఎక్కినట్టు ఏడు లేడీని కొట్టినట్టు అక్కడ లేడీ పడ్డట్టు మూడు దగ్గర అనుమానం. భద్రాచలం ఇక్కడికే ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆ కొసక బండి ఎక్కినట్టు ఏడు లేడీ కొట్టినట్టు అక్కడ రక్తమాను వాళ్ళది లేడీ శర్మం బండి అంటకపోయినట్టున్నది. అక్కడ నుంచి ఇక్కడ వరకు తరుముకుంటూ వచ్చిండు లేడీ, ఇంత దూరం పరిగెత్తుకుని వచ్చిండు. ఇప్పుడు ఈ అడుగు మన రాములవారి అడగడం వలన లేకుంటే లేడీ అడగండి మొకాలు గుంత అది లేడికి ఒక కాలు డిక్కలు రెండు ఉంటాయి నాక కాలువలకి అవి ఉండొచ్చు అయ్యేది అయ్యేది బాణం ఇది బాణం ఇక్కడ ఐదం కిందికింది కింద పడ్డదా బాణం వచ్చే బాణం నాకు వద్దని ఇక్కడ వేసిపోయాడు లేడి అడుగు ఐదేళ్ళున్నాయి కుంకుమ అండి కనుక కనపడుతుంది. బండగొట్టడు ఏం చేసేటంటే బండగొట్టండి వచ్చినా గానీ లోపల అచ్చుకోవాలి. ఐదేళ్ళున్నాయి ఇవి రెండు ఎడవ పాలాలి. రాములవారి బొటనీలు అండి ఇది. ఇక్కడ వాటర్ వస్తాయనే నమ్మకం అలా తడిమితే